మూవీ చాలా బ్రహ మాండంగా ఉంది. ప్రతి ఒక్కడు మేము చెప్పేది కాదు, జనమే చెప్పారు చిత్రం. ఈరోజు ఈ మెయిన్ థియేటర్లో కూడా 2002 తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారికి ఇంతటి పెద్దటి ఘన విజయం చేసి సింగిల్ థియేటర్లో 50 రోజుల కోటి రూపాయల గ్రాస్ చూపిస్తున్న ఏకైక తెలుగు చలన చిత్రంలో సుదర్శన్ 35 క్రాస్ రోడ్స్లో ది హయ్యెస్ట్ గ్రాస్ చేసిన సినిమా, ఏకైక చిత్రం 50 రోజులకి మా నందమూరి బాలకృష్ణ గారిది. ఇక అది చెప్పేదాను సార్, జనమే చెప్పారు, ప్రేక్షకులే చెప్పారు. అది మేము చెప్తే అభిమానులుగా బాగుండదు. బ్రహ్మాండంగా చేశాడు ఆయన. ఆయనకు తిరుగు లేదు, తిరిగి మళ్ళీ అమ్మగారే తిరిగి మళ్ళీ పుట్టాడా అన్నట్టుగా ఈ చిత్రంలో కనిపించారు సార్. ప్రతి సీన్ బాగుంది సార్, అభిమానిగా ప్రతి సీన్ అయింది బాగుంటుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్లో గతంలో 2 చిత్రాలు చాలా పెద్ద హిట్ అయింది. ఈ చిత్రం కూడా ఆ రెండింటిని దాటి అధిక వసూళ్లు చేసి యావత్ ఆంధ్రదేశము తెలంగాణ 2 రాష్ట్రాలకి మంచి విజయమే కాక ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో కూడా దిగ్విజయంగా ప్రదర్శించబడుతోంది ఈ రోజుకి. అది మాకు చాలా ఆనందంగా ఉంది. అది ఆ శివయ్య కటాక్షము మాకు చాలా ఎంత హ్యాపీ అంటే మేము చెప్పుకోలేము, అంత హ్యాపీగా అనిపిస్తుంది సార్. 2 రాష్ట్రాలు కూడా చాలా బాగా దిగ్విజయంగా ప్రదర్శించబడిన ఏకైక తెలుగు చలన చిత్రం ఈ 2021లో నుంచి ఈ రోజు దాకా కూడా బ్రహ్మాండంగా ఆడుతుంది, 100 రోజులు కూడా ఆడుతుందని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు చేసుకుంటున్నాం. జై నందమూరి, జై జై నందమూరి. ఇంకా 100 డేస్ నడుస్తుంది, ఇప్పుడు ఎట్లయినా 50 డేస్ అయింది కదా, ఇంకా 100 డేస్ నడుస్తుంది. ఇంకా చూస్తే 150 నడవచ్చు ఈ కరోనా వల్ల అనేది, దానికి ఏం లేదు. కానీ ఎందుకంటే సినిమా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అది పాట అరే సూపర్. దాని ఆ ఎద్దుల్లో హైలైట్, ఆ 2 ఎద్దులు ఉరికొచ్చినప్పుడు హైలైట్, అదే హైలైట్ సార్. సినిమా మంచిగా ఉంది, బాగుంది సినిమా, మంచిగా ఉంది, సూపర్ ఉంది సినిమా. బాలయ్య బాబు కొడుతూనే ఉంటాడు. ఈ హైదరాబాద్లో అందరికీ తెలవాల్సింది, తెలంగాణకి తెలవాల్సింది ఒకటే లెక్క, మంచితనంతో ఉంటే ఇలా ఉంటుంది, చెడుతనంతో ఉంటే బాలయ్య బాబు ఇలా ఉంటుండు. అది ఏడైనా సరే ఇక్కడైనా సరే మంచితనం ఏడైనా గెలవాల్సిందే అన్నది బాలయ్య బాబుది.
హలో ఎవ్రీవన్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేబీటీవి తెలుగు. హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీటీవి తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నేహా దేశ్ పాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీటీవి తెలుగు.